నిర్గమాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి చివరి వచనం 10వ వచనం వరకు చదువుదాం. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాశ్రమం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలలో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు, ఆ తరువాత నేను వెళ్ళుదును అనెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయెను. అప్పుడు యెహోవా, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడు అని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాఘనుడు అయిన మా దేవ, మరి ఒకసారి నీ పాదములకు నమస్కరిస్తూ మా పూర్ణ హృదయముతో కృతజ్ఞతలు సమర్పించుకొనుచున్నాం. ఈ దినము ఈ సమయము వరకు మాకు తోడుగా ఉన్నావు, మమ్మలను పోషించావు, ఆరోగ్యంగా ఉంచావు. నీ సన్నిధి భాగ్యము ఈ రాత్రి మీరు మాకు దయచేసినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో నీ వాక్యము వినడానికి మేము వచ్చాం. మాతో మాట్లాడండి ప్రభువా. నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నారు మీరు. నీ గొర్రెలమైన మేము నీ స్వరము వినడానికి మేము వచ్చాం ప్రభువా. నా స్వరము విని నన్ను వెంబడించును అన్నారు. నిన్ను వెంబడించగలిగే హృదయాలు కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిర్గమాకాండంలో ఎన్నో తలంపులు మీరు మాకు అనుగ్రహించారు, ఎన్నో విషయాలు మేము ధ్యానిస్తున్నాం. ప్రభువా, కేవలం నీ వాక్యము మేము వినేవారంగా మాత్రమే కాకుండా విన్న వాక్యానుసారంగా కూడా మా జీవితాలలో నడుచుకోవడానికి మాకు మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి కూడా నీ లేఖనాలు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి. మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఎన్నో శిక్షలను పంపుతూ ఉన్నట్లుగా మనం చూసాం. ఇప్పటి వరకు 9 శిక్షలను దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపించాడు అని మనం చెప్పుకున్నాం. అయితే ఫరో మాత్రం దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి పంపడానికి ఇష్టపడలేదు. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తరువాత దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేశాడు అనే మాట మనం సారిసారి చదువుతూ ఉన్నాం. ఈ రాత్రి
మరొక విషయాన్ని దేవుడు మోషేతో చెప్పినటువంటి విషయాన్ని ఫరో ఎదుట మోషే తెలియచేశాడు. ఆ విషయాలను మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుతాం. మోషే ఫరోతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు దేవుడు మోషేతో చెప్పిన మాటలు. మోషే ద్వారా ఫరోతో చెప్పమన్నటువంటి మాటలు ఈ మాటలు. ఏమని దేవుడు ఫరోతో చెప్పమన్నాడో మనం ఇప్పుడు చదువుతున్నాం. 4వ వచనం చూడండి. మోషే ఫరోతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్త దేశంలోనికి బయలు వెళ్ళదను. నేను అంటే ఇక్కడ మోషే కాదు, దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు ఫరోతో. నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. ఎప్పుడు? మధ్యరాత్రి వేళ అన్నాడు. ఐగుప్తు దేశంలోకి ఇక చివరి శిక్ష దేవుడు పంపబోతున్నాడు. అదే చివరిదిక. ఆ శిక్ష తరువాత ఫరో ఇశ్రాయేలీయులను పంపించడానికి ఒప్పుకుంటాడు. ఆ శిక్ష దేవుడు ఐగుప్తు దేశంలోనికి పంపడానికి దేవుడు ఏ సమయంలో ఆ శిక్షని అమలు పరచుతానని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ మధ్యరాత్రి అని చదువుతున్నాం. 12వ అధ్యాయంలో 29వ వచనంలో చదువుతున్నాం. 12:29లో అర్ధరాత్రి వేళ అని చదువుతున్నాం. మధ్యరాత్రి అన్న, అర్ధరాత్రి అన్న ఒకటే. ఇక్కడేమో మధ్యరాత్రి అని చదువుతున్నాం. 12వ అధ్యాయం 29లో అర్ధరాత్రి అని ఉన్నది. దేవుడు ఐగుప్తు దేశంలోనికి అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఐగుప్తు దేశంలోనికి రావడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఎన్నుకున్న సమయం చూడండి. ఏ సమయంలో ఐగుప్తు దేశం మీదకి వస్తున్నాడు? పగలు కాదు, రాత్రివేళ. రాత్రివేళ కూడా ఏ సమయంలో? తెల్లవారుజామున కాదు, రేయి మొదటి జామున కాదు. మొదటి జాము అంటే 6 గంటల నుంచి 9 గంటలు సాయంకాలం, 6 నుండి 9 మొదటి జాము. ఆ జాములో కూడా రావటం లేదు. దేవుడు ఐగుప్తు దేశంలోనికి ఆయన బయలుదేరి వస్తున్న సమయము అర్ధరాత్రి అనే మాట చదువుతున్నా. దేవుడు అర్ధరాత్రి వేళ తన కార్యాలు జరిగిస్తాడు అని మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకోగలం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గురించి యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఆ 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరారు. వారి చేతుల్లో తివిటీలు కూడా ఉన్నాయి. వారు బయలుదేరిన సమయం ఎప్పుడు? రాత్రివేళ. ఆ 10 మంది కన్యకులు రాత్రివేళ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరారు. పెండ్లి కుమారుడేమో యేసు ప్రభు. అయితే ఆ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అయ్యేటప్పటికీ ఈ 10 మంది కన్యకులు ఏం చేశారు? నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. అయితే పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? మనం అక్కడ చదువుతాం, 6వ వచనంలో ఉందన్నమాట. అర్ధరాత్రి వేళ ఒక కేక వినపడింది ఈ 10 మందికి. ఇదిగో పెండ్లి కుమారుడు, ఎదుర్కోవడానికి రండి అనే ఒక కేక వినపడింది. ఆ కేక ఎప్పుడు వినపడింది వాళ్ళకి? అర్ధరాత్రి. దేవుడు అర్ధరాత్రి వేళ తన కార్యాలను జరిగిస్తాడు అని మనము వాక్యంలో అక్కడక్కడ చదువుతాం. ఐగుప్తు దేశంలోనికి దేవుడు అడుగుపెట్టింది అర్ధరాత్రి. 10 మంది కన్యకలను ఎదుర్కోవడానికి వారు బయలుదేరినప్పుడు వారికి ఎదురుపోయింది
పెండ్లు కుమారుడు ఏ సమయంలోనంటే అర్ధరాత్రి. లూకాసు వార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది ప్రార్థనను గురించిన ఉపమానం. 11వ అధ్యాయంలో చెప్పాడు యేసు ప్రభు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? రొట్టెలు అడగటానికి వెళ్ళాడు కదా. ఈ స్నేహితుడి దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు ఆకలి మీద. వస్తే ఆకలి మీద ఆ స్నేహితుడికి పెట్టడానికి ఈ స్నేహితుడి దగ్గర ఏమీ లేకపోతే ఈ స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. ఏ సమయంలో వెళ్ళాడనుంది? మనం చదువుతాం 11వ అధ్యాయం 5వ వచనములో, అర్ధరాత్రి వేళ. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో కూడా అర్ధరాత్రి అనే పదం తీసుకున్నాడు. పెండ్లి కుమారుణ్ణి 10 మంది కన్యకులు ఎదుర్కొనే సమయంలో అర్ధరాత్రి వేళ కేక వినపడింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి అనే అంశమును గురించి ప్రభు శిష్యులకు నేర్పుతూ ఉన్న సమయంలో కూడా అర్ధరాత్రి అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే అర్ధరాత్రి వేళ సహజంగా మన అందరం కూడా నిద్రపోతాం, కానీ దేవుడు అర్ధరాత్రి వేళ కూడా తన కార్యములను జరిగిస్తాడు అని మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు, భక్తులు కూడా అర్ధరాత్రి వేళ కొన్ని కార్యాలు చేశారు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో పుతోన్ అనే దయ్యము పట్టిన అమ్మాయిని బాగు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పౌలు మీద కక్ష పట్టి ఆ చెరసాలలో వేయిస్తే పౌలు శీలలు ఏ సమయంలో దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేశారని మనం అక్కడ చదువుతాం కదా. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం. మధ్యరాత్రి వేళ అనే మాట అక్కడ మనం చదువుతాం. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేయొచ్చు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి భక్తుడైనటువంటి పౌలు కూడా అర్ధరాత్రి వేళనే ఆయన కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థన చేశాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ త్రోయ అనేటువంటి పట్టణానికి పౌలు వస్తాడు. ఆ త్రోయ అనే పట్టణానికి పౌలు వచ్చి మరణాడు ఆయన త్రోయను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ రోజు రాత్రి ఆయన మేడగదిలో తన శిష్యులందరితో కూర్చొని ఆ త్రోయ పట్టణంలో యేసు ప్రభువును విశ్వసించిన వారితోటి దేవుని వాక్యం పంచుకున్నాడు. ఏ సమయం అది? మనం అక్కడ చదువుతాం, అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచూ ఉండెను. అర్ధరాత్రి వరకు కూడా దేవుని వాక్యం బోధిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేశారు. 119వ కీర్తనలో ఆ భక్తుడు, ఆ కీర్తన వ్రాసిన భక్తుడు ఏమన్నాడో చూడండి. ఆయన కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఎప్పుడు మేల్కొంటాడో చెప్పాడు అక్కడ. 62వ వచనం, 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను అన్నాడు. ఎప్పుడు మేల్కొంటాడంట? అర్ధరాత్రి. ఎందుకు అర్ధరాత్రి ఈ భక్తుడు మేల్కొంటాడంట? న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేల్కొనే సమయం అర్ధరాత్రి. దేవునికి ప్రార్థన చేయుచు పాటలు పాడుచూ ఉన్న సమయం అర్ధరాత్రి. త్రోయ పట్టణములో దేవుని పిల్లలతో దేవుని వాక్యమును ప్రసంగించుచున్న సమయం అర్ధరాత్రి. యేసు ప్రభు సంఘమును ఎదుర్కోవడానికి కదా బయలుదేరుతున్నట్లుగా ఆ 10 మంది కన్యకలను ఎదుర్కోవడానికి బయలుదేరుతున్న సమయం అర్ధరాత్రి. ఆ స్నేహితుడు కూడా మరొక స్నేహితుడి దగ్గరికి రొట్టెలు అడగటానికి వెళ్ళిన సమయం అర్ధరాత్రి.
ఐగుప్తు దేశంలోనికి కూడా దేవుడు వారిని సంహరించడానికి వచ్చుచున్న సమయం ఏంటిది? అర్ధరాత్రి. మనం కూడా ఎప్పుడన్నా అర్ధరాత్రి సమయంలో దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం మనకుంటుందా? అర్ధరాత్రి వేళ దేవుడు తన కార్యములను జరిగించాడని, భక్తుడు కూడా తన కార్యములను జరిగించాడు అని మనం లేఖనాలలో చదువుతున్నాం. ఫరోతో మోషే వెళ్ళి చెబుతున్నాడు, మా దేవుడు అర్ధరాత్రి వేళ నీ ఈ ఐగుప్తు దేశంలోనికి వస్తాడని చెప్పమన్నాడు. ఇంకా ఏం చెప్పాడో చూడండి, 5వ వచనం. అప్పుడు మా దేవుడు ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశంలోకి వస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది? సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరే దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ కూడా ఏమైపోతారు? చచ్చెదరు. నన్ను చెప్పమన్నాడయ్యా మా దేవుడు, తొలిపిల్లలందరూ కూడా ప్రతి ఇంటిలో జ్యేష్ఠ పుత్రుడు చనిపోతాడు, అంతేకాదు ప్రతి జంతువు యొక్క తొలిపిల్ల కూడా చనిపోతుంది. మా దేవుడు అర్ధరాత్రి వస్తాడు ఐగుప్తు దేశంలోనికి మా దేవుడు అడుగు పెట్టగానే తొలిపిల్లలందరూ కూడా చనిపోతారు. తొలిపిల్లలైనా చనిపోయేది చివరి పిల్లలు, కనిష్ట పుత్రులు, కనిష్ట బిడ్డలు వాళ్ళు చనిపోరా? చనిపోరు. మధ్యలో పుట్టినోళ్ళు ఎవరు చనిపోరు? చనిపోయేది ఎవరు? తొలిపిల్లలే. మిగిలిన పిల్లలు మాత్రం బ్రతుకుతారు. ఇందులో దేవుని యొక్క కృప కనపడుతుందా కనపడలేదా? దేవుడు చంపాలనుకుంటే అందరి పిల్లల్ని చంపడా? చంపాలనుకుంటే చంపచ్చా? లేదా చంపచ్చు, కానీ తొలి పిల్లలనే చంపుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో అమాలేకీయులను నీవు హతమార్చాలని చెప్పాడు. ఎవరితో? సౌలుతోటి. అమాలేకీయులను హతమార్చాలి అని చెప్పే సమయంలో ఒక మాట వాడాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనం సౌలుతో చెబుతున్నాడు, నీవు పోయి కనికరింపక, ఆ పదం పట్టుకోవాలి, కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధపములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేయాలి అన్నాడు. ఎన్నిటిని చంపమన్నాడు? అన్నిటినీ. ఎంతమందిని చంపమన్నాడు? అందరినీ. పసి పిల్లలని కూడా చూడొద్దు, వీళ్ళు స్త్రీలు కదా అని కూడా చూడొద్దు. పిల్లలనేమి, పసిపిల్లలనేమి, స్త్రీలనేమి, అందరినీ హతము చేయాలి. జంతువులలో కూడా అన్నింటినీ హతము చేయాలి, బొత్తిగా నిర్మూలన చేయాలి. అలా సంహరించేటప్పుడు నీలో ఏముండకూడదు? ఆ పదం గుర్తుపెట్టుకోమన్నానుగా, నీలో ఏముండకూడదు? కనికరం. అది వాళ్ళందరినీ చంపాలంటే ఏముండకూడదు? కనికరం ఉండకూడదు. అయ్యయ్యో పాపం పసిపిల్లోడే, కనికరం ఉండకూడదు, చంపాలి అంతే అన్నాడు. అట్లాగైతే ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులందరినీ, పిల్లలందరినీ చంపేటప్పుడు జ్యేష్ఠ పుత్రులను మాత్రమే చంపుతున్నాడంటే ఇప్పుడు దేవుడు ఏం చూపించినట్టు? అందరినీ చంపమనలేదు కదా. ఐగుప్తీయుల మీద దేవుని యొక్క కనికరము ఉన్నది. అమాలేకీయుల విషయములో నీవు కనికరము చూపకుండా వారిని అందరిని కూడా హతమార్చాలి అని చెప్పాడు.
కానీ ఐగుప్తీయుల విషయంలో దేవుడు అర్ధరాత్రి వేళ వారిలో తొలి పిల్లలను మాత్రమే హతమార్చుతున్నాడంటే వారి మీద దేవుడికి ఏముంది? కనికరం. విలాపవాక్యముల గ్రంథంలో ఒక మాట చదువుదాం. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగకుండా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అన్నాడు. మనం ఎందుకు నిర్మూలం కాలేదు? నిర్మూలము అంటే అర్థమేంటిది? ఇక ఎవరు బ్రతకకూడదు, అందరూ నిర్మూలం కావలసిందే. కానీ మనము అందరము నిర్మూలము కాలేదు. ఎందుకని? ఆయన కృపగలవాడు, వాత్సల్యత నిలుచుచున్నది గనుక. అలాగైతే ప్రియులారా, దేవుడు సంపూర్ణముగా నిర్మూలన చేయలేదు అంటే అక్కడ ఏం కనపడుతుందని అర్థం? కృప కనపడుతుంది, వాత్సల్యత కనపడుతుంది, కనికరం కనపడుతుంది. అలాగైతే దేవుడు ఐగుప్తీయుల ఎడల కొంత కనికరం కనపరిచినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కృప కనిపిస్తుంది, ఆయన వాత్సల్యత కనపడుతుంది. మన దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత గలవాడు, ఆయన కనికరము గలవాడు. అందుకని ఐగుప్తు దేశములో జ్యేష్ఠ కుమారులను మాత్రమే, తొలి పిల్లలను మాత్రమే ఆయన చంపుతున్నాడు, మిగిలిన వారిని విడిచిపెట్టాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, మన దేవునిలో కృప ఉన్నది, కనికరము ఉన్నది, వాత్సల్యత ఉన్నది. అందుకే నేడు మనము కూడా ఏం కాలేదు? నిర్మూలము కాలేదు. ఆయన కృప మనం బ్రతుకుతున్నామంటే, ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది. అందుకనే మనం ఇంకా సజీవంగా నిలిచి ఉన్నాం. అందుకే ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం నిరంతరము ప్రభువుకి, ఆ ప్రభువుని స్తుతిస్తూ ఆయన పట్ల నమ్మకంగా జీవించబద్ధులమై ఉన్నాం. ఐగుప్తు దేశములోనికి ఆయన అర్ధరాత్రి వేళ అడుగు పెడుతున్నాడు. అర్ధరాత్రి వేళ ఆయన ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి ఇంటిలో కూడా తొలి పిల్లను చంపుతున్నాడు, పశువులలో కూడా తొలి పిల్లను చంపుతున్నాడు. ఆ మాట మోషే ఫరోతో చెబుతున్నాడు, మా దేవుడు వచ్చి తొలి పిల్లలను అందరినీ కూడా చంపుతాడు. 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి, అప్పుడు ఐగుప్తు దేశం అందంతటా మహాఘోష పుట్టును. ఐగుప్తు దేశం అందంతటా మహాఘోష పుట్టును. ఇంకంతేగా, ఒక ఇంట్లో కేక వినపడుతుంది, ఏడుపు కేక. ఎందుకని? ఆ ఇంట్లో పెద్దోడేమయ్యాడు, తొలి పిల్లోడేమయ్యాడు, చనిపోయాడు. పక్కింట్లో కూడా ఏడుపు వినపడుతుంది, ఆ ఇంట్లో కూడా తొలి పిల్లోడేమైపోయాడు, చనిపోయాడు. ఈ ఇంట్లో కూడా పక్కింట్లో మరి ఏడుపు వినపడుతుంది. ప్రతి ఇంటిలో కూడా తొలి పిల్లలందరూ చనిపోయినప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఏమి వినపడుతుంది? ఏడుపు వినపడుతుంది, అంగలార్పు వినపడుతుంది. ఇక ఈ అంగలార్పు ఐగుప్తు దేశములో ప్రతి ఇంటిలో వినపడేటప్పటికీ మహాఘోష పుట్టినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఐగుప్తు దేశమంతటిలో కూడా మహాఘోష. చూడండి, ప్రతి ఇంటిలో ఏడుపు వినపడతానే ఉంది. అక్కడ వ్రాయబడిన మాట చూడండి, 6వ వచనం, అప్పుడు ఐగుప్తు దేశం అందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, ఇక మీదట కూడా అట్లాంటిది పుట్టదు. అంతకు ముందు పుట్టలేదు, ఇక తర్వాత కూడా పుట్టదు. అలాంటి ఘోష ఈ దేశములో కలగబోతుంది అని మోషే ఫరోతో చెబుతున్నాడు. అంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టదు. ఇదే నిర్గమకాండంలో 9వ అధ్యాయం 24వ వచనం, ఐగుప్తు దేశం మీదకి దేవుడు వడగండ్లను కురిపించాడు కదా, అప్పుడు వ్రాయబడిన మాట చూడండి, అలాగు వడగండ్లను, వడగండ్లతో కలిసిన పిడుగులను, బహుబలమైన వాయను ఐగుప్తు దేశం అందంతటా
అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలగలేదు. ఇంతవరకు అలాంటి వడగండ్లు పడల, అటువంటి ఘోష ఇంతవరకు ఐగుప్తు దేశంలో వినపడల, అటువంటి వడగండ్లు ఐగుప్తు దేశంలో ఇంతకుముందు పడల. అలాగైతే దేవుడు అంతకు ముందు లేని కార్యాలను కూడా నూతనంగా జరిగించగలడు. అంతకు ముందు లేదు ఆ కార్యం, దేవుడు ఈ సమయంలో ఆ కార్యమును జరిగించగలడు. అటువంటి ఘోష ఐగుప్తు దేశంలో అంతకు ముందు లేదు, ఇప్పుడు పుట్టించబోతున్నాడు దేవుడు ఆ ఘోష. అటువంటి వడగండ్లు అంతకు ముందు ఐగుప్తు దేశంలో పడలేదు, దేవుడు ఇప్పుడు పడజేశాడు. ఇంకొక మాట చూడండి, 10వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఐగుప్తు దేశంలోనికి మిడతలను పంపించాడు కదా, చూడండి అక్కడ వ్రాయబడిన మాట, ఆ మిడతలు ఐగుప్తు దేశం మందంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను, అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. అంతకు మునుపు ఎప్పుడూ లేవు అలాంటి మిడతలు, దేవుడు ఇప్పుడు పంపించాడు. అటువంటి వడగండ్లు అంతకుముందు ఎప్పుడు పడలేదు, దేవుడు ఇప్పుడు కురిపించాడు. అటువంటి ఘోష అంతకుముందు ఎప్పుడు లేదు ఐగుప్తు దేశంలో, దేవుడు ఇప్పుడు పుట్టించాడు ఆ ఘోష. అంతకు ముందు లేని వాటిని దేవుడు ఇప్పుడు జరిగించగలడు. అంతకుముందు లేదు వడగండ్లు ఇప్పుడు కురిపించాడు, అంతకుముందు లేవు ఆ మిడతలు ఇప్పుడు పంపించాడు. ఇక అట్లాంటి మిడతలు ఇక రావు కూడా. అటువంటి ఘోష అంతకుముందు లేదు, దేవుడు ఇప్పుడు ఆ ఘోషను కలుగు చేస్తున్నాడు. మన దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేయగలిగేవాడు. అంతకుముందు ఎప్పుడు జరగకపోయినా కూడా దేవుడు ఇప్పుడు జరిగించగలడు. మన దేవుడు అటువంటి వాడు, అద్భుతములు చేసేవాడు, ఆశ్చర్యపడేటట్లుగా కార్యాలు చేసేటువంటి వాడు మన దేవుడు. జలప్రలయం అంతకుముందు చూశారా ఎప్పుడన్నా? ఆనాటి లోకం, నోవహు కాలంలో ఉన్న లోకం, అంతకుముందు జలప్రలయం ఎప్పుడన్నా చూశారా? ఎప్పుడు చూడలా, దేవుడు ఇప్పుడు పంపించాడు. అంతకుముందు వారు చూడనటువంటి జల ప్రళయమును దేవుడు ఇప్పుడు పంపించాడు. అంతకుముందు ఎప్పుడన్నా శరీరము మృత తుల్యం అయిపోయినటువంటి వారికి పిల్లలు కలిగారా? ఎప్పుడన్నా అంతకుముందు ఎప్పుడన్నా కలిగారా? కలగల. ఎవరికి కలిగి చేశాడు దేవుడు? అబ్రహాము శారాలకు కలుగు చేశాడు. అంతకుముందు ఎవరికైనా పుట్టారా? శరీరము మృత తుల్యం అయిపోయినటువంటి వారికి అంతకుముందు ఎప్పుడైనా పుట్టారా? లేదు, దేవుడు ఇప్పుడు పుట్టించాడు. అంతకుముందు ఎప్పుడన్నా పెళ్లిగాని అమ్మాయిలకు పిల్లలు పుట్టారా? కన్య మరియకు పుట్టించాడు దేవుడు. అంతకుముందు జరగనటువంటి కార్యములను దేవుడు ఇప్పుడు జరిగించగలడు. అంతకుముందు ఎప్పుడన్నా మూతికి గుడ్డలు కట్టుకొని తిరిగారా రోడ్ల మీద ప్రజలు? ఎప్పుడన్నా అంతకుముందు తిరిగారా? ఇప్పుడు తిరిగారు. ఎందుకని కదా, 2 సంవత్సరాలు తిరిగారా తిరగలేదా? అంతకుముందు ఎప్పుడన్నా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితులు మనం చూసామా? ఎప్పుడన్నా చూసామా మన జీవితంలో? ఎప్పుడు చూడలా? దేవుడు మనం చూపించాడు చూపించలేదా? మన దేవుడు అంతకుముందు జరగని కార్యాలను నేడు జరిగించగలిగే దేవుడు. ఐగుప్తు దేశము పుట్టినది మొదలుకొని నేటి వరకు అలాంటి ఘోష ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు మోషే ఫరోతో చెబుతున్నాడు. అలాంటి ఘోష ఇక ముందు కూడా కలగదు. అలాగైతే ప్రియులారా, దేవుడు అంతకుముందు ఎన్నడూ జరగనటువంటి కార్యములను నేటి దినమున జరిగించగలడు. ఒక వచనం చదువుదాం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు
పాలిచ్చేవారికి శ్రమ. ఏ దినములలో, ఏ దినాల గురించి ఇక్కడ మనం చదువుతుంది? మహాశ్రమల కాలం. ఎన్ని సంవత్సరాలు శ్రమల కాలం? 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు శ్రమలు, ఇంకొక 2.5 సంవత్సరాలు మహాశ్రమలు. 7 సంవత్సరములు శ్రమల కాలం. ఆ శ్రమల కాలం గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. చూడండి, అయ్యో ఆ దినములలో, అంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో గర్భిణులకును పాలిచ్చేవారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనా విశ్రాంతి దినమందైనా సంభవింపకుండా ఉండాలని ప్రార్థించండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబో. చూసారా, 7 ఏళ్ల శ్రమల కాలంలో కలిగేటువంటి శ్రమలు అంతకుముందు వచ్చాయన్నాడా? అంతకుముందు ఇప్పుడు రాలా? అలాంటి శ్రమలు తర్వాతన్నా వస్తాయా? తర్వాత కూడా రావు. అటువంటి శ్రమలు రేపు 7 ఏళ్ల కాలంలో రాబోతున్నాయి. మన దేవుడు అంతకుముందు ఎన్నడూ జరగని కార్యములను నేడు జరిగించగలిగేవాడు. అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి శ్రమలు, అంతకుముందు ఎప్పుడూ కలగల అలాంటి శ్రమలు ఇక తర్వాత కూడా కలగవు. అలాంటి భయంకరమైన శ్రమలను రేపు దేవుడు లోకం మీదకి పంపబోతున్నాడు. అలాంటి శ్రమల కాలంలో ఇక్కడున్న వాళ్ళలో ఎవరన్నా ఉంటారా? ఉన్నారా ఎవరన్నా? అలాంటి శ్రమల కాలంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అలాంటి భయంకరమైన శ్రమలు ఇక అంతకుముందు ఎప్పుడు కలగల. మనం అనుకున్నాం కరోనా సమయంలో, నేను ఇట్లాంటి పరిస్థితి మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదని అంగలార్చాం మనందరం కూడా. కానీ అంతకంటే ఘోరమైన శ్రమలు రేపు రాబోతున్నాయి. అటువంటి శ్రమలు మనం తప్పించుకోవాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మన దేవుడు అంతకు మునుపు ఎన్నడూ జరగనటువంటి కార్యములను నేడు జరిగించగలడు. మోషే ఫరోతో చెబుతున్న మాట 6వ వచనంలో చదువుతున్నాం. ఏమన్నాడు? అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. మా దేవుడు అట్లాంటి కార్యాలు చేయగలవాడు. ప్రియ సోదరుడా, సోదరి, అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఏ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతములను ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగేవాడు. 7వ వచనములు ఏమన్నాడు చూడండి, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచును అని మీకు తెలియనట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలలో ఎవరి మీదైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఐగుప్తు దేశములోనికి మా దేవుడు అర్ధరాత్రి వేళ వస్తాడు. వచ్చిన తర్వాత ఐగుప్తు దేశములో ప్రతి ఇంటిలో ఉన్న తొలిపిల్లను చంపుతాడు. ప్రతి జంతువు యొక్క తొలి సంతానమును కూడా చంపుతాడు. మహాఘోష పుడుతుంది ఐగుప్తు దేశములో. అంతకుముందు ఎన్నడూ కలగలేదు అటువంటి ఘోష రేపు దేవుడు మీ దేశంలో కలిగించబోతున్నాడు. అయితే ఫరో విను, మా దేశంలో మాత్రం ఒక్కళ్ళు కూడా చావరు. మా దేశంలో మాత్రం ఒక్కళ్ళు కూడా చావరు. కుక్క ఒక్క మనుషుల మీద కూడా తన నాలుక ఆడించదు. అంటే దాని అర్థం ఏంది? ఒక్క మనిషి కూడా చనిపోడు. మా దేవుడు మమ్ములను ప్రత్యేకపరుస్తున్నాడు, మమ్మలను వేరుపరుస్తున్నాడు. 7వచనంలో మనం ఆ మాట చదువుతున్నాం, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచును అని మీకు తెలియబడినట్లు అన్నాడు. మీకు తెలుస్తుంది ఆ రోజు ఏమని? అరే ఐగుప్తు దేశంలో, మన దేశంలో పిల్లలందరూ చచ్చిపోయారు, ఆ దేశంలో ఎవరు చావలేదే. దానిని బట్టి మీకు అర్థమవుతుంది ఏమని? దేవుడు ఆ ప్రజలను ఏం చేశాడు? వేరుపరచాడు, ప్రత్యేకపరిచాడని మీకు తెలుస్తుంది. అసలు అంతకుముందే తెలిసింది, అంతకుముందే తెలిసిందా తెలియలేదా? దేవుడు ఇశ్రాయేలీయులను వేరు చేసిన సంగతి అంతకుముందు ఫరో వాళ్ళకి తెలియజేశాడా తెలియచేయలేదా? చూడండి ఒక మాట, 8వ అధ్యాయం 21వ వచనం, నిర్గమాకాండం
8:21 నీవు నా ప్రజలను పోనీయన్న ఎడల చూడుము నేను నీ మీదకి నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని నీ ఇండ్లలోకి ఏగల గుంపులను పంపెదను ఐగుప్తీయులు ఇండ్లు ఉన్నవారన్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండి ఉండును మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లుగా ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను గోషేను దేశంలోకి ఏమి రావు ఈగలు రావు నా ప్రజలను నేను వినాయిస్తా మినహాయింపు చేస్తా అంటున్నాడు దేవుడు అక్కడ ఈగలు గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజలలో నుండి ప్రత్యేకపరచెదను ఈగలు గుంపులు ఎక్కడున్నాయి ఐగుప్తు దేశంలో ఉన్నాయి కానీ ఏ దేశంలో లేవు గోషేను దేశంలో లేవు దాన్ని బట్టి ఫరోకు అర్థమైందా అర్థం కాలేదా దేవుడు ఇశ్రాయేలీయులను వేరుపరచిన సంగతి ఇంకొక మాట చూడండి 9:26 చూడండి 9:26 ఐగుప్తు దేశం అంతటా వడగండ్లు పడ్డాయి కానీ ఏ దేశంలో వడగండ్లు పడలేదు 26 అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు గోషేను దేశంలో వడగండ్లు పడలేదు గోషేను దేశంలో ఏగల గుంపులు లేవు దానిని బట్టి ఫరోకు ఏమర్థం అవ్వాలి దేవుడు ఈ ప్రజలను మన ప్రజల నుంచి వారిని వేరు చేశాడు వారిని ప్రత్యేకపరిచాడన్న సంగతి ఫరోకు అర్థమైపోయింది ఏగల గుంపులప్పుడే అర్థమైపోయింది వడగండ్లప్పుడే అర్థమైపోయింది మరొక మాట చూడండి 10:23 చదువుదాం 10:23 గడాంధకారం 3 ఐగుప్తు దేశం అన్నంతటా కూడా చిక్కని చీకటి దేవుడు పంపించాడు కానీ ఈ గోషేను దేశంలో వెలుగుండెను 10:23 ఒకనినొకడు కనుగొనలేదు 3 ఎవడును తానున్న చోట నుంచి లేవలేకపోయిను అయినను ఇశ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా ఎన్నిసార్లు ఎన్ని పర్యాయాలు ఏగల గుంపులప్పుడు ఐగుప్తు దేశంలో ఏగల గుంపులు ఉన్నాయి గోషేను దేశంలో లేవు అర్థమైపోయింది దేవుడు ఇశ్రాయేలీలను వేరుపరిచాడని వడగండ్లు ఐగుప్తు దేశం అన్నంతటా పడ్డాయి పంట చేలని నాశనం అయిపోయినాయి కానీ గోషేను దేశంలో వడగండ్లు పడలేదు దేవుడు ఇశ్రాయేలులను వేరుపరిచాడు ఐగుప్తు దేశం అన్నంతటా 3 చీకటి ఉంది కానీ ఈ ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గోషేను దేశంలో మాత్రం వెలుగు ఉన్నది ఫరో నీకు ఇప్పటికీ అర్థమయ్యి ఉండాలి 3 మా దేవుడు ఎంతగా మమ్మలను ప్రత్యేకపరిచాడో ఎంతగా మమ్మలను వేరుపరిచాడో ఇంకొకసారి కూడా నీకు అర్థమవుతుంది ఎప్పుడు మీ దేశంలో తొలి పిల్లలందరూ చనిపోతారు కానీ మా దేశంలో ఒక్క పిల్లవాడు కూడా చావడు దానిని బట్టి నీకు అర్థమవుతుంది ఏమని దేవుడు ఇశ్రాయేలులను వేరుపరిచాడు సోదరుడా సోదరి తన ప్రజలను దేవుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో ఆలోచన చేయండి దేవుడు తన ప్రజల పట్ల ఎంత భద్రత కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి తన ప్రజల మీదకు ఏగలు లేకుండా చేశాడు వడగండ్లు పడకుండా చేశాడు చీకటి లేకుండా చేశాడు ఇప్పుడు తొలి పిల్లలు ఎవరూ కూడా చనిపోకుండా తన ప్రజలను కాపాడాడు దేవుడు తన ప్రజల పట్ల ఎంత జాగ్రత్త ఎంత శ్రద్ధ ఎంత భద్రత చూపిస్తున్నాడు అర్థం చేసుకోండి అయితే మనం ఏం చేయాలి దేవుడు తన ప్రజల పట్ల అంత భద్రత అంత జాగ్రత్త కలిగి ఉంటున్నప్పుడు ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలి ఆయన వేరుపరచుతూ ఉండగా మనము కూడా వేరుగా జీవించవలసిన వారమై ఉన్నాం ఆయన ప్రత్యేకపరుస్తూ ఉండగా మనం కూడా ప్రత్యేకంగా జీవించవలసిన వారమై ఉన్నాం మనలో ప్రత్యేకత ఉన్నదా మనలో వేరైన జీవితము ఉన్నదా సోదరులారా సోదరులారా మోషే ఫరోతో చెబుతున్నాడు మమ్ములను దేవుడు మీ నుంచి వేరుపరుస్తున్నాడని మీకు తెలుస్తుంది ఆ రోజు మా దేశంలో కుక్క ఒక్కని మీదైనా కూడా తన నాలుక ఆడించదు అని నువ్వు తెలుసుకో
ఎప్పుడైతే తొలి పిల్లలందరూ చనిపోయి మా దేశంలో ఒక్కళ్ళు కూడా చావకుండా ఉండటం నీకు తెలుస్తుందో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 8వ వచనం, అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి, ఎవరు వస్తారు నా దగ్గరికి? నీ సేవకులైన వీళ్ళందరూ కూడా నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేస్తారు. నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, అయ్యా మోషే, అయ్యా మోషే, దయచేసి నువ్వు వెళ్ళిపోయా, మా దేశంలో పిల్లలందరూ చనిపోయారు, తొలి పిల్లలందరూ చనిపోయారయ్యా, నీకు నమస్కారం పెడతా, నీకు దండం పెడతావయ్యా, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నీతో పాటు ఇదిగో వీళ్ళందరూ నిన్ను ఆశ్రయించారు కదా, నిన్ను ఆశ్రయించినటువంటి ఈ ఇశ్రాయేలీలందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయాని, మీరందరూ కూడా నీ సేవకులందరూ కూడా నాకు నమస్కారం చేస్తారు. పదవ అధ్యాయం 7వ వచనం చూడండి, 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, ఫరో తట అంటున్నారు ఫరో సేవకులు ఏమని, ఎన్నాళ్ళ వరకు వీడు మనకి ఉరిగా ఉండును. ఎవరు వీడు అంటే? వీడు అంటే ఎవరు? మోషే. మోషే అని ఏమంటున్నారు? వీడు. అమర్యాదగా అగౌరవంగా మాట్లాడుతున్నారు ఎవరిని? మోషేని. వాడు వీడు అన్నారు. అలాంటి సేవకులు ఇప్పుడు 11వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? 11వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? మోషేకి నమస్కారం చేస్తున్నారు. వాడు వీడు అని లెక్క లేకుండా అగౌరవంగా అమర్యాదగా మాట్లాడిన ఆ సేవకులు 10వ అధ్యాయం 7వ వచనంలో వాడు వీడు అన్నట్టు మాట్లాడిన ఆ సేవకులు ఇప్పుడు 11వ అధ్యాయంలో మోషేకి ఏం చేస్తున్నారు? నమస్కారం చేసి, అయ్యా మోషే, దయచేసి నువ్వు వెళ్ళిపోయా, నీతో పాటు నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలను కూడా నువ్వు తీసుకొని ఐగుప్తు దేశంలో నుండి మీరు వెళ్ళిపోండి అయ్యా అని ఎట్లా చెబుతారంట? నమస్కారం చేసి. అమర్యాదగా మాట్లాడినటువంటి వారి చేత, లెక్క లేకుండా మాట్లాడినటువంటి వారి చేత ఇప్పుడు దేవుడు వారికి నమస్కారం చేపిస్తున్నాడు మోషేకి. ఆలోచన చేయండి, దేవుడు మన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడండి. వాడు వీడు అన్నటువంటి ఆ సేవకులే ఇప్పుడు మోషేని గౌరవిస్తున్నారు, అతనికి నమస్కారం చేస్తున్నారు. ఆదికాండములో మనకందరికీ తెలుసు, యోసేపుని అన్నలు గుంటలో పడేశారు, బ్రతివులాడుకున్నాడు, అన్నలారా అన్నలారా అని బ్రతివులాడుకున్నా కూడా కనికరం లేకుండా గుంటలో పడేశారు. పాపం అన్నం లేదు, నీళ్లు లేవు. తర్వాత ఆ గోతులో నుండి తీసి ఇష్మాయేలీలకి అమ్మేశారు. తనను అంతగా హింసించినటువంటి, తనను అంతగా బాధ పెట్టినటువంటి ఆ అన్నలే ఒకరోజు యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేశారు? ఏం చేశారు? సాగిలి పడ్డారా లేదా? 4 సార్లు చదువుతాం ఆ మాట, యోసేపు ఎదుట సాగిల పడిరి, యోసేపుకు సాగిల పడిరి అనే మాట 4 సార్లు చదువుతాం. ఎన్నిసార్లు సాగిల పడేటట్టు చేశాడు దేవుడు? 4 సార్లు. వాడు వీడు అన్నటువంటి ఆ సేవకులు మోషేకి నమస్కారం చేసేటట్టు చేశాడు దేవుడు. యోసేపును గోతిలో పడేసి ఏడుస్తున్నా కూడా, అంగలార్చుతున్నా కూడా కనికరం లేకుండా అన్నలు ఆ యోసేపును అమ్మివేశారు. ఆ యోసేపుకి ఇప్పుడు అన్నలు వచ్చి సాగిల పడి నమస్కారం చేసేటట్టు దేవుడు చేశాడు. దుర్మార్గుడ నరహంతకుడ చీ పో అన్నాడు ఎవరు? షిమి కదా, ఈ పదాలే వాడాడు. నరహంతకుడ, దుర్మార్గుడ, దూషించాడు దావీదుని షిమి, శపించాడు దావీదుని షిమి,
రాళ్ళు విసిరాడు, దుమ్ము విసిరి కొట్టాడు. దావీదుని ఎన్నో రీతులుగా అతను అవమానకరంగా మాట్లాడాడు. ఆ షిమీయే మళ్ళీ దావీదు దగ్గరకు వచ్చి ఏం చేశాడు, సాగిలపడి నమస్కారం చేశాడా చేయలేదా? చేశాడు చేయలేదా? సోదరులారా, సోదరులారా, మనలను ఎవరైతే తోలనాడతారో, మనలను ఎవరైతే అవమానపరుచుతారో, మనలను ఎవరైతే లెక్క చెయ్యరో, అలాంటి వారి చేతనే మనల్ని దేవుడు ఏం చెప్పిస్తాడు, తర్వాత గౌరవించేటట్టు చేస్తాడు. వాడు వీడు అని సంబోధించిన ఆ సేవకుల చేత నమస్కారం చేయించాడు. గోతిలో పడేసి హింసించినటువంటి అన్నలు యోసేపుకు సాగిల పడేటట్టు చేశాడు. దుర్మార్గుడ నరహంతకుడ చీపో చీపో అని ద్వేషించినటువంటి ఆ షిమీ చేత దావీదు ఎదుట సాగిల పడేటట్టు చేశాడు. యేసు ప్రభువుని కూడా, యేసు ప్రభువుని కూడా నేడు లోకమంతా కూడా వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు కదా. యేసు ప్రభువుని చాలా అవమానకరంగా చిన్న చూపు చూసే రీతిలో యేసు ప్రభువుని గురించి నేడు లోకం మాట్లాడుతుంది. కానీ ఒకరోజు ఇదే లోకము యేసు ప్రభువు ఎదుట ప్రతి మోకాలు యేసు నామమున ఏమవ్వాలి, రేపు వంగునట్లుగా ఫిలిప్పి పత్రికలు మనం చదువుతున్నాం. ప్రతి వాణి మోకాలు యేసు నామమున ఆయన ఎదుట వంగేటట్లుగా దేవుడు యేసు ప్రభువుని ఏం చేశాడు, హెచ్చించను. అందరూ ఏం చేయాలి, రేపు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుంచి నమస్కారం చేస్తారు, మోకాళ్ళుంచి నమస్కారం చేస్తారు. ఇప్పుడు ద్వేషించిన లోకం, ఇప్పుడు అవమానిస్తున్న లోకం రేపు యేసు ప్రభువుకి వంగుని నమస్కారం చేస్తారు, మోకాళ్ళుని నమస్కారం చేస్తారు. ప్రియులారా, నీవు కూడా ఒకవేళ ద్వేషించబడుతున్నావా, నీవు కూడా అవమానింపబడుతున్నావా, నిన్ను కూడా ఎవరు లెక్క పెట్టడం లేదా, దిగులు పడద్దు. మన దేవుడు ఎవరినైతే దేవుడు ద్వేషించబడుతున్నాడో అలాంటి వారిని దేవుడు రేపేం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఇప్పుడు మోషేని హెచ్చించలేదా, యోసేపుని హెచ్చించలేదా, దావీదుని హెచ్చించలేదా, యేసు ప్రభువుని హెచ్చించలేదా? మన దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి చేతనే గౌరవించేటట్లుగా కూడా దేవుడు చేస్తాడు. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రియులారా, దేవుడు మనలను ఒక దినాన హెచ్చిస్తాడు. అవమానించబడుతున్నామా, ద్వేషించబడుతున్నామా, అయినా పర్వాలేదు, దేవుడు మనల్ని ఒకరోజు హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలో పేతురు రాశాడు చూడండి, 5:5, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. ఏముండాలి మనకి చెప్పండి, తగ్గించుకోవాలి దీన మనస్సు. అది మోషే దీన మనస్సు కలవాడు, యోసేపు దీన మనస్సు కలవాడు, దావీదు దీన మనస్సు కలవాడు, యేసు ప్రభువు దీన మనస్సు కలవాడు. అందుకనే దేవుడు వాళ్ళని ఏం చేశాడు, హెచ్చించాడు. నీవు కూడా అలా ఉండాలి, తగ్గించుకో. అవమానిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, ఏం పర్వాలేదు, ఓర్చుకో, దీన మనస్సు కలిగి ఉండు. పేతురు రాస్తున్నాడు, దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారంతో వాడు వీడన్నారు ఆ సేవకులు, అలాంటి సేవకులు ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు కదా. అహంకారులను దేవుడు ఎదిరించి దీనత్వము కలిగిన వారికి కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి. మనం ఏం చేయాలి చెప్పండి. ఎవరన్నా మనల్ని ద్వేషిస్తుంటే, ఎవరైనా మనల్ని అవమానపరుస్తుంటే, ఎవరైనా మనల్ని లెక్క పెట్టకపోతే మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? పేతురు రాశాడు కదా,
ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులమై ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. అది మనలను మనము తగ్గించుకున్నప్పుడు ఒక దినాన మనల్ని హెచ్చిస్తాడు. మోషే దగ్గరికి ఆ సేవకులందరూ వచ్చి నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించు ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడి అని చెప్పుదురు, ఆ తరువాత నేను వెళ్ళుదును అనెను. ఇదంతా కూడా మోషే ఫరోతో చెప్పాడు. మా దేవుడు ఇలా చేస్తాడు, అర్ధరాత్రి వేళ మీ దేశంలోకి వస్తాడు, తొలి పిల్లలందరినీ కూడా సంహరిస్తాడు, మా దేశంలో ఒక్క పిల్లవాడు కూడా చావడు, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుస్తాడు, మమ్మల్ని వేరుపరుస్తాడు. ఇదంతా చూసినటువంటి నీవు నీ సేవకులు నాకు నమస్కారం చేసి మీ దేశంలో నుంచి పంపిస్తారు, గుర్తుపెట్టుకొని అత్యాగ్రహంతో మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 9వ వచనం, అప్పుడు యెహోవా మోషే తెట్టేమంటున్నాడు చూడండి, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడు అని మోషేతో చెప్పాను. ఫరో మీ మాట వినడు, ఫరో వినేవాడు కాదు, మోషే అహరోనుల మాట వినేవాడు కాదు. మోషే అహరోనుల మాట అంటే ఎవరి మాట? అది దేవుని మాటే. దేవుని మాట వినేవాడు కాదు ఫరో. అందుకనే నేనేం చేస్తున్నాను, నా మహత్కార్యాలను ఐగుప్తు దేశంలో విస్తరింప చేస్తూ ఉన్నా, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లుగా ఫరో మీ మాట వినడు. అసలు ఫరో మాట వినడు అని ఇప్పుడు కాదు దేవుడు చెప్పింది. చూడండి ఒక మాట చదువుదాం, 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేకి మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు కదా, ఆ రోజే చెప్పాడు మోషే యొక్క ఫరో యొక్క మనస్తత్వం ఏంటిదో, ఫరో యొక్క హృదయం ఏంటిదో దేవుడు ఆ రోజే చెప్పాడు, మండుచున్న పొదలోనే చెప్పాడు. చూడండి 3వ అధ్యాయం 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మలను పోనీయడని నేను ఎరుగుదును. ఎప్పుడు చెప్పాడు? అతడు పంపడని, అతడు మాట వినడని ఎప్పుడు చెప్పాడు మోషేతో ఈ మాట? మోషేకి మండుచున్న పొదలు ప్రత్యక్షమైనప్పుడే చెప్పాడు. మోషే యొక్క మనస్తత్వం ఏంటిదో దేవుడికి ముందే తెలుసు. ఫరో యొక్క మనస్తత్వం ఏంటో, ఫరో యొక్క హృదయం ఏంటో, ఫరో యొక్క కఠినత్వం ఏంటో ముందుగానే దేవుడు ఎరిగాడు. అందుకని ఈ మాట చెబుతున్నాడు 19వ వచనంలో. 18వ వచనంలో వచ్చి ఒక మాట చూడండి, వారు నీ మాట విందురు కనుక నీవు ఇశ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజు నద్దకు వెళ్ళి అతనిని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, కనుక మేము అరణ్యములో 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి సెలవిమ్ము అని అతనితో చెప్పండి, కానీ మిమ్మలను పంపడు, మీ మాట అతడు వినడు అని నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. ఫరో యొక్క హృదయం దేవుడికి ముందే తెలుసా తెలీదా? ఫరో మోషే మాట విని పంపుతాడో పంపడో దేవుడికి ముందే తెలుసు. అందుకనే దేవుడు చెప్పాడు, నేను అతని హృదయాన్ని ఏం చేస్తాను, పంపడు, అన్ని మిమ్మల్ని పంపడు, నాకు తెలుసు ఆ సంగతి. అందుకనే నేనేం చేస్తాను, అతని హృదయాన్ని కఠినం చేస్తా. ఎప్పుడు నేను అతని హృదయాన్ని కఠినం చేస్తాను? నా మాట వినడు కాబట్టి, నా మాట విని పంపడు కాబట్టి నేను అతని హృదయాన్ని కఠినం చేస్తా. పంపడని నేను ఎరుగుదును, మీ మాట వినడని నేను ఎరుగుదును, నాకు ముందే తెలుసు అతని సంగతి. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఫరో హృదయాన్ని నేను కఠినం చేస్తా. దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేశాడంటే, ఇతడు మాట వినేవాడు కాదు కాబట్టే, ఇతడు లోబడేవాడు కాదు కాబట్టే, మోషే అహరోనుల మాట విని అతడు పంపేవాడు కాదు కాబట్టే, ఎన్ని తెగుళ్ళు వస్తున్నా కూడా, ఎన్ని తెగుళ్ళు వస్తున్నా కూడా చూసి ఇశ్రాయేలు ప్రజలను తన స్వాధీనంలోనే ఉంచుకుంటాడే తప్ప పంపించేవాడు కాదు కాబట్టే దేవుడు ఏం చేశాడు?
ఫరో హృదయాన్ని నేను కఠినం చేశాను. చూడండి ఆ మాట 10వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా. దేవుడు ఏం చేశాడు? ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఇది 4వసారి దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేయడం. ఇది 4వసారి. 1వసారి ఎక్కడ చూడండి, ఒక మాట చదువుదాం, 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం, యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇది 1వసారి. 2వసారి 10:20 చూడండి, 10:20, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. దేవుడే ఫరో హృదయాన్ని ఏం చేశాడు? 2వసారి కఠినం చేశాడు. 3వసారి 27వ వచనం, 10వ అధ్యాయము 27వ వచనం, అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయలేదు. 3వసారి. 4వసారి 11:10లో మనం చదువుతున్నాము, యెహోవా ఫరో హృదయమును కఠినం చేశాను. ఎన్నిసార్లు కఠినం చేశాడు దేవుడు? 4 సార్లు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఎందుకు చేశాడు? అదేగా చెప్పాము మనం ఇందాక 3వ అధ్యాయం చదివాం, అతడు మీ మాట వినడని నేను ఎరుగుదును. మీ మాట విని అతడు పంపడని నేను ఎరుగుదును. తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడని నేను ఎరుగుదును. అందుకే నేను అతని హృదయాన్ని ఏం చేస్తాను? కఠినం చేస్తా. దేవుడు ఫరోకు ముందు అవకాశం ఇచ్చాడు. మనసు తెలుసు, ఫరో హృదయం తెలుసు. అతడు మొండోడని, లొంగడని, కఠినం చేసుకుంటాడని దేవుడికి ముందే తెలుసు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? ప్రతి వారికి కూడా సమయము ఇస్తాడు. ప్రతి వానికి అవకాశం ఇస్తాడు మార్పు చెందడానికి. కానీ ఫరో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 6 పర్యాయాలు ఫరో తన హృదయాన్ని తానే కఠినం చేసుకున్నాడు. అలా చేసుకుంటాడని దేవుడికి ముందే తెలిసే చెప్పాడు, అతడి హృదయాన్ని నేను కూడా ఏం చేస్తాను? కఠినం చేస్తా. కనుక ప్రియులారా, ఇదే చివరిసారి. ఇక 12వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో తొలి పిల్లలందరూ కూడా చనిపోతారు. పస్కా పశువు యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలీలు బయటకు వస్తారు. ఆ సంగతులన్నీ 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అతడు మాట వినేవాడు కాదని దేవుడికి ముందే తెలుసు. ఆయన భవిష్యత్తు జ్ఞానము కలిగిన వాడు. నీ సంగతి కూడా ముందు తెలుసు దేవుడికి, నా సంగతి కూడా దేవుడికి ముందే తెలుసు. రిబకా గర్భంలో ఉన్నప్పుడే చెప్పాడుగా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడికి ముందే తెలుసు. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, మనందరం కూడా భయభక్తులతో నమ్మకంగా విధేయత కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి జీవిద్దాం. ఆయన కృపకు మనము పాత్రులం కావాలి. ఆయన కనికరమునకు మనము పాత్రులం కావాలంటే యోగ్యమైన జీవితం మనం జీవించడం అది దీవెనకరం. అలాంటి జీవితం మనం జీవించడానికి ప్రభు మనకి తన ఆత్మ ద్వారా సహాయం చేయనుగాక. 12వ అధ్యాయంలో పస్కా పశువు వధింపబడటం, ఆ రక్తము ద్వారా వారు విమోచించబడటం, ఐగుప్తీయులందరూ కూడా తొలి పిల్లలందరూ చనిపోవటం, ఆ విషయాలన్నీ మనం 12వ అధ్యాయంలో ధ్యానం చేస్తాం. మనందరం కూడా ఆ విషయాలను ప్రార్థన పూర్వకంగా తర్వాత మనం చూద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, సర్వాధికారి,
సర్వసృష్టికి ఆధారభూతుడా, మీ పాదములకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. దేవా, మీ దాసుని బలపరిచి నిర్గమ కాండంలో అమూల్యమైన సత్యాలు, ఆనాడు సంభవించిన వాస్తవాలు మాకు ఆత్మీయ పాఠాలుగా ప్రభువా మీరు వినిపిస్తున్నందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫరో ఎలాంటి వాడో, ఎంత కఠినుడో, ఎంత అవిధేయత చూపిస్తున్నాడో, మీకు లొంగకుండా మీ మాట వినకుండా ఉంటాడని ప్రభు తన హృదయంను తెలిసినటువంటి మీరు ముందుగానే చెప్పారు. ఓ దేవా, ప్రభు మా హృదయాలు పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. దీని మనసు కలిగి మీ పాదసందులో ఎదగవలసిన వారమై ఉన్నాం. పరువుకు ఉన్నట్టు గర్వం మాకు ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఓ దేవా, మీరు సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారైన దేవుడు, మీకు సమస్తము చేతనమును, మీరు సర్వము నిర్వహించే దేవుడు. మేము కేవలం మంటి వారం దేవా. అయ్యా, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్ కార్యములు మీరు ఐగుప్తు దేశంలో చేశారు. భూమి నాది, మనుషులు నావారు అన్న ఫరోకి మీరు బుద్ధి చెప్పారు. భూమి మీదని, సమస్తం మీ వారని మీరు హెచ్చరించారు. ఓ దేవా, మీ మాట సత్యము ప్రభు, మీకు చివరకు వారు నమస్కరించారు. వీడు మాకు ఒరిగా ఉన్నాడు అన్న సేవకులు చివరకు ప్రభువ మోషేకు నమస్కరించినటువంటి విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమస్కరిస్తారని మీరు ముందుగానే సెలవిచ్చారు. ఓ ప్రభు నాయన, మేము దీని మనసు కలిగి జీవించినట్లు మమ్మలను మీ వాక్యముతో అణిచివేయండి ప్రభు. మీ పాదసందులో ప్రార్థనలో విధేయత కలిగి మేము ఉండేలాగా సహాయం దయచేయండి. మా అనుదిన జీవితాలు ప్రభు, మేము ఏమైనామో జ్ఞాపకం చేసుకొని మీకు లోబడి జీవించలాగా కృప చూపమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలను మీరు బహుగా ప్రేమించారు దేవా. ఇశ్రాయేల ప్రజలను ఐగుప్తులకు వేరుగా ఉంచారు. వారిపై వడగండ్లు పడితే మీ బిడ్డల మీద వడగండ్లు పడలేదు. వారికి ఈగలు వస్తే మీ బిడ్డలకు రాలేదు. వారికి మిడతలు వస్తే ప్రభు మీ బిడ్డలకు రాలేదు. వారికి కటిక చీకటి సంభవిస్తే మీ బిడ్డలకు వెలుగు ఉంచారు. ఓ దేవా, మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచారని మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. మేము ప్రత్యేకమైన జీవితం జీవించాలని, మీకు విధేయత కలిగి మీకు లోబడి ఉండాలని మేము హెచ్చరించబడుతున్నాం. మీ వాక్యం మాటి మాటి జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకుంటూ మీకు లోబడి మేము జీవించలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఓ దేవా, మీ దాసుని బలపరిచి మాకు అనుగ్రహించిన జీవము కలిగిన మీ వాక్యం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవా, ఫరోకు ఐగుప్తు దేశీయులకు మీరు హెచ్చరికలు జారీ చేశారు. మీరు చెప్పినట్లుగానే చేశారు. ఓ దేవా, జరగబో సంగతులు మేము చూడబోతున్నాం. మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసుని మీ కృపలో భద్రపరచండి. మీ దాసుని ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ మందిరం మీ కృపచేత మీ దాసుడు మోకాళ్ళ మీద ఉండి నాయనా ప్రభు మీ సన్నిధిలో ప్రభు కనిపెట్టి మీ కృపచేత ఈ సంఘము ప్రభు వాక్యముతో ఎదుగుచున్నది ప్రభు. మీ కృపలో మీ దాసుని భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయాన్ని, మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధి కాంతిలో మీ వాక్యం విన్నాం. మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని ఓ దేవా, మీకు లోబడి వాక్యానుసారంగా జీవించుటకు మా ఎడల కృప చూపమని వాక్యమును మాటి మాటి జ్ఞాపకం చేసుకుంటూ మీ వైపు చూస్తూ మేము బ్రతుకుటకు సహాయము దయచేమని మా ఇళ్లకు మేము తిరిగి వెళుచున్నాం ప్రభు. మీ కృపగలాస్తో మాకు తోడుగా ఉంచండి. ప్రేమగల తండ్రి నాయన, మరి సహోదరి శిల్పాను మీరు జ్ఞాపకం చేసుకుని మరి అనుగ్రహించిన బిడ్డ కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఆపరేషన్ చేయబడింది. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి దేవా. మీ కృపగల హస్తం వారికి తోడుగా ఉంచండి దేవా. సహాయం దయచేయండి. ప్రేమల తండ్రి, మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన హస్తం కింద భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.